ఏలూరు జిల్లా పోలవరం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం న్యాయమైన డిమాండ్లు తీర్చేందుకు ప్రభుత్వం స్పందించకపోతే నిర్వేదక సమ్మెకు వెళ్తామని ఏపీ జీఈఓ జిల్లా కార్యదర్శి రామకృష్ణారావు హెచ్చరించారు. ఏపీ జీఈఓ పోలవరం తాలూకా అధ్యక్షుడు ఎం వెంకటేశ్వరరావు, సెక్రటరీ కాజా రమేష్ బాబు అధ్యక్షతన పోలవరం మండలం స్థానిక తహసీల్దార్ కార్యాలయం సమీపంలో పోలవరం తాలూకా యూనిట్ సభ్యులు బుధవారం రిలే నిరాహార దీక్షలు ప్రారంభించారు. ఈ నిరాహార దీక్ష కార్యక్రమంలో ఏపీ జీఈఓ జిల్లా కార్యదర్శి రామకృష్ణారావు, జిల్లా సంయుక్త కార్యదర్శి గోవిందరావులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లు తీర్చమని ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా ప్రభుత్వం స్పందించకపోవడంతో ఉద్యోగుల పోరుబాట పట్టాల్సిన పరిస్థితి వచ్చిందని అన్నారు. ఈ నెల 22న మొదలైన ఉద్యమం అక్టోబర్ కు తారస్థాయికి చేరుకుంటుందని, అప్పటికి ప్రభుత్వం నుంచి స్పందన రాకపోతే నిరవధిక సమ్మెకు దిగుతామని హెచ్చరించారు. సిపిఎస్ పెన్షన్ స్కీమ్ రద్దు చేయాలని, ఓపీఎస్ ను పునరుద్ధరించాలని, ఉద్యోగ భద్రత చట్ట భద్రత కల్పించాలని, డిఏ బకాయిలు డిఏలు సకాలంలో చెల్లించాలని, ప్రతి నెల 1వ తేదీన జీతభత్యాలు చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఓ అసోసియేషన్, ఎన్ఎంఆర్ ఎంప్లాయీస్, విలేజ్ సెక్రటేరియట్స్ ఎంప్లాయీస్, పబ్లిక్ హెల్త్ అండ్ మెడికల్ ఉద్యోగుల సంఘం సభ్యులు తదితరులు పాల్గొన్నారు. పరిష్కరించాలి ఉద్యోగుల సమస్యలను వెంటనే. ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక పెన్షనర్ సంఘాల ఐక్యత చెల్లించాలి. సకాలంలో జీతాలు చెల్లించాలి. జీతాల చెల్లింపుకు చట్టం కావాలి. జీతాల చెల్లింపుకు చట్టం కావాలి. జీతాల చెల్లింపుకు చట్టం కావాలి. జిందాబాద్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం, కామ్రేడ్ కేఆర్ సూర్యనారాయణ నాయకత్వం, కామ్రేడ్ గొంతి ఆస్కారరావు నాయకత్వం, మరి డిఏ బకాయిలు కూడా, మరి జీపీఎఫ్ లోన్స్ కూడా మేము పెట్టుకున్నా 9 నెలలు 10 నెలలు కూడా రావట్లా కాబట్టి అవి కూడా లోన్స్ కూడా సకాలంలో చెల్లించాలని మేము ప్రభుత్వానికి స్నేహపత్రంలో మేము విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. అలాగే రిటైర్ అయిన తర్వాత, ఒక ఉద్యోగి రిటైర్ అయిన తర్వాత నాకు ఇంత అమౌంట్ వస్తుంది, ఆ అమౌంట్తో నేను ఈ కార్యక్రమం చేసుకోవాలని ఒక ఆలోచిస్తూ ఉంటాడు. కానీ రిటైర్ అయిన తర్వాత ఆ వ్యక్తికి ఒక రిలీవ్ పత్రం ఇచ్చిన తర్వాత ఇచ్చి ఏమి ఇవ్వకుండా ఒట్టు చేతులతో పంపిస్తున్నారు. ప్రభుత్వానికి ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం, రిటైర్ అయిన వ్యక్తికి రిటైర్ అయిన రోజునే వారికి కావాల్సినట్టు ఆర్థిక ప్రయోజనాలు ఏవైతే వస్తాయో, సరెండర్ రిలీవ్ కానీ, గ్రాట్యుటీ కానీ, పిఎఫ్ లోన్స్ కానీ, పిఎఫ్ అమౌంట్ కానీ, ఏపీజీఎల్ కానీ, జిఎస్ కానీ, సిఎస్ ఏ అమౌంట్ ఆ అమౌంట్లో అన్ని సౌకర్యాలు కూడా చెల్లించాలని ప్రభుత్వానికి మేము విజ్ఞప్తి చేస్తున్నాను. అలాగే అనేక సమస్యలు ఉన్నాయి, మా రాష్ట్ర సంఘం 160 డిమాండ్స్తో మా సిఎస్ గారికి విజ్ఞప్తి చేయడం జరిగింది కాబట్టి అవన్నీ కూడా స్నేహపూర్వకంగా నిర్వహించాలి, ఇవ్వాలని మేము ప్రభుత్వం తరఫున ఇస్తున్నాం. మా నినాదం ఒకటే. వెంకటేశ్వరరావు, ఈ పోలవరం ఏపీజీఏ పోలవరం తాలూకా యూనిట్ అధ్యక్షులుగా పనిచేస్తున్నాను. రాష్ట్ర వ్యాప్త ఉద్యోగంలో భాగంగా రిలే నిరాధ్యక్షుల భాగం ఈరోజు పోలవరం తాలూకా యూనిట్లో ఎంఆర్ఓ ఆఫీస్ ముందు రిలే నిరాధ్యక్ష చేస్తున్నాం. ముఖ్యంగా మా డిమాండ్లు 1వ తారీఖున జీతాలు ఇవ్వాలని, చట్టం చేయాలని. 2వ డిమాండ్ పిఆర్సీ కమిషన్ లేకుండా పిఆర్సీ అమలు చేయాలని, వచ్చే నెల నుంచి చేయాలి, ఓపీఎస్ పునరుద్ధరించాలి. నా పేరు ఎన్ఎస్వి రామకృష్ణారావు, ఏలూరు జిల్లా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం జిల్లా కార్యదర్శిని. గత నెల 30వ తారీఖున రాజమండ్రిలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం రాష్ట్ర మహాసభను జరిపి ఉద్యమ కార్యాచరణని ప్రభుత్వానికి తెలియజేయడం జరిగింది. అక్కడ తీసుకున్న సమిష్టి నిర్ణయాల ప్రకారం మే 5వ తారీఖున రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వారికి మా డిమాండ్లన్నింటితో కలిపిన వినతి పత్రాన్ని, నోటీసుని అందజేయడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి. దాంట్లో భాగంగా మే 22 నుంచి రాష్ట్రంలో ఉన్న అన్ని తాలూకా కేంద్రాల్లో, తాలూకా యూనిట్ల ఆధ్వర్యాల్లో రిలే నిరాహార దీక్షలు చేస్తున్నాం. అందులో భాగంగా ఇవాళ 9వ రోజు, ఈ 9వ రోజు రాష్ట్రంలో 13 జిల్లాల్లో, 13 తాలూకా కేంద్రాల్లో నిరాహార దీక్షలు చేస్తూ ఈరోజు పోలవరం తాలూకా యూనిట్ ఆధ్వర్యంలో తహసీల్దార్ కార్యాలయం ముందు నిరాహార దీక్షలు చేయడం జరుగుతోంది. ఈ నిరాహార దీక్షలో 7వ తారీఖు వరకు జరుగుతాయి. 8వ తారీఖున కలెక్టర్లకు విజ్ఞాపన పత్రాలు ఇస్తాం, అప్పటికీ వేచి చూస్తున్నాం. సమస్యల పట్ల ప్రభుత్వం పిలిచి ఉద్యోగ సంఘాలతో అర్థవంతమైన చర్చలు జరుపుతుందని, చాయ్ పే చర్చలు మానేసి, చాయ్ టీ చర్చలు మానేసి, బిస్కెట్ చర్చలు మానేసి అర్థవంతమైన చర్చలు జరిపి పరిష్కారానికి కోరుకుంటుందని ఆశిస్తున్నాం. అప్పటికీ జరగకపోతే జూన్ 28, 29, 30 జిల్లా కేంద్రాల్లో నిరాహార దీక్షలు చేస్తాం జిల్లా స్థాయిలో. ఆ తర్వాత 31వ తారీఖున రాష్ట్ర స్థాయిలో, అలాగే 3వ తారీఖున నుంచి బహిరంగ నిరసన ప్రదర్శనలు.
ప్రతి నెల 1వ తారీఖున జీతాలు చెల్లించాలి చట్టం చేయాలి పిఆర్సీ కమిషన్ లేకుండా పిఆర్సీ ఇవ్వాలి చదువుతుంది ఓకే ఓకే